సార్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు చాలా దూకుడుగా ఉన్నాయండి వాళ్ళు ఆల్రెడీ ఒక కూటమిగా ఏర్పడ్డారు కూటమిగా అంటే జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు ఒక భారీ బహిరంగ సభ లోకేష్ బాబు గారి యువగాళం పాదయాత్ర ముగింపులో ఒకటి పెట్టడం జరిగింది అలాంటి భారీ బహిరంగ సభలనే మరొక రెండింటిని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఒకటి అమరావతిలో జరుగుతుంది రెండు రాయలసీమ కేంద్రమైన తిరుపతిలో కూడా ఇంకొక భారీ బహిరంగ సభ జరుగుతుంది దాదాపు టికెట్లు నెగోషియేషన్స్ అన్నీ కూడా నారా లోకేష్ బాబు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగినాయి ఆల్మోస్ట్ అంతా అవి రివీల్ చేయటం లేదు కానీ బట్ ఆల్ సెట్ కాకపోతే ప్రచార జోరుని మరింత పెంచుతూ ఉన్నారు ఈ ప్రచార జోరులో భాగంగా మరి నారా లోకేష్ బాబు రేపు సంక్రాంతి వరకు మంగళగిరి ఆయన ఉండే ఆయన గతంలో పోటీ చేసిన కాన్స్టిట్యున్సీలోనే ఉండి ప్రముఖుల్ని కలవటం అనే ప్రోగ్రామ్ని ఒకటి పెట్టుకున్నాను ప్రముఖుల్ని అంటే ఆ నియోజకవర్గంలో ఇప్పుడు చేనేత కార్మికులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు రైతులు మోతుబోరు రైతులు ఇట్లా చాలామంది యువతలు యువతలో దళిత సామాజిక వర్గంలో చాలామంది మేధావులు వాళ్ళు కూడా అక్కడ మంగళగిరి ప్రాంతంలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా పర్సనల్గా ఆయన కలుస్తున్నారు హ్యూమన్ టచ్ అనేది చాలా మాస్ కాంటాక్ట్ ఎంత ప్రభావితం చేస్తుందో ఎన్నికల్లో పర్సనల్ టచ్ కూడా అంత ప్రభావితం చేస్తున్నారు ఆయన స్వయంగా వీళ్ళందరి ఇళ్ళకి వెళుతున్నారు ఒక్కొక్క కుటుంబం ఇంటికి వెళితే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ దాదాపు ఒక వంద మంది అదొక పెద్ద పండగలాగా గ్యాదర్ అవుతా ఉన్నారు అదే కాకుండా ప్రధానంగా మంగళగిరిలో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారండి ప్రభావితంగా ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఈ చేనేత కార్మిక సంఘాల వాళ్ళ దగ్గరికి కూడా ఆయన ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని వెళ్తున్నారు ఏది రేపు అధికారంలోకి వస్తే నేనేం చేస్తాను నేను బ్రాండ్ అంబాసిడర్గా మంగళగిరి చేనేతకి ఉంటాను అనేది ఒక నారా లోకేష్ బాబు చేపట్టిన ఒక కార్యక్రమం అది వాళ్ళకి ప్రామిసింగ్గా ఉంది వాళ్ళకి నచ్చింది ఆ కార్మిక వర్గాల్లో ఆయన బలం ఎందుకని మంగళగిరిలోనే ఆయన ఫోకస్ చేస్తున్నాడు అని అంటే రాబోయే రోజుల్లో మంగళగిరిలో నామినేషన్ వేయటానికి మాత్రమే నారా లోకేష్ బాబు రావటం జరుగుతుంది మిగిలిన సమయం అంతా కూడా రాష్ట్రం అంతా తిరిగి పర్యటన చేసి ప్రచారం చేయాల్సిన స్టార్ క్యాంపైన్ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముందే ఆయన మంగళగిరిలో తిరుగుతున్నాడు అలాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు రోజులు కుప్పం యాత్రను పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకున్నారు అని అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ తిరగలేకపోవచ్చు అంత విస్తృతమైన పర్యటన అందుకని వాటిని అక్కడ ఉన్న వాళ్ళ కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా కన్సాలిడేట్ చేసుకుంటున్నారు ఇద్దరు నిజానికి ఈ కూటమికి ముగ్గురు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారండి ఒకటి నారా లోకేష్ బాబు రెండు చంద్రబాబు నాయుడు గారు మూడు జనసేనాని అని పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కూడా మ మరి ప్రజల్లో తిరగాలి కాబట్టి మరి రెండు రోజులు కాకినాడలో మకాం పెట్టారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పెట్టారంటే అక్కడ సమీకరణాలు అవన్నీ చూసుకున్న రేపు రాబోయే రోజుల్లో ఆయన కాకినాడ నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపడాల్సిన పని ఎందుకంటే సేఫెస్ట్ సీట్ దాదాపు ఒక యాభై నుంచి అరవై వేలు మెజారిటీతో ఏదో గత నియోజకవర్గం నుంచి కానీ కాకినాడ నుంచి కానీ ఆయన ఎక్కడైనా కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడైనా కానీ ఆయన గెలవచే అవకాశం దాదాపు ముప్పై నుంచి యాభై వేల మెజారిటీ అంత భారీ మెజారిటీ ఎందుకంటే ఆ సేఫ్ కాన్ కాంటెస్ట్ ఎందుకంటే వీళ్ళంతా రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి ఆ విధమైన ఇక నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఐదవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో ఒక భారీ బహిరంగ సభ అంటే కనీసం ఒక లక్ష మంది మాస్ కాంటాక్ట్ మాకు లక్ష మంది పార్టిసిపేట్ చేసే విధంగా ఒక భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తూ ఉన్నారండి అది రేపు ఐదో తారీఖు నుంచి ఆయన ప్రజల్లోకి ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ జనవరిలో ఇరవై ఐదు భారీ బహిరంగ సభల్లో నారా చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేస్తారు ఇక రేపు పదిహేను వరకు మంగళగిరిలో పార్టిసిపేట్ చేసిన నారా లోకేష్ బాబు మరి సంక్రాంతి తదుపరి యువగడం పాదయాత్ర దాదాపు తొంభై పైగా నియోజకవర్గాలను కవర్ చేసింది తొంభై నుంచి వంద నియోజకవర్గాలు ఇక మిగిలిన నియోజకవర్గాల్లో ఆయన పర్సనల్గా మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ద్వారా పర్యటించనున్నారు అంటే పాదయాత్ర కాదు డైరెక్ట్గా నియోజకవర్గాలను ఆయన కవర్ చేస్తూ ఉన్నారు ఇకపోతే నిజం గెలవాలి అనే కార్యక్రమం నారా భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ సంఘటనకు హృదయం ద్రవించి చనిపోయిన వ్యక్తులని పరామర్శించటం కోసం నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని ఎంచుకున్నారు ఆమె కొంత పర్యటన కూడా చేశారు మరి తిరుపతిలోను కడప ఆ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆయన పర్య పర్యటన చేశారు ఈరోపు నారా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడంతో ఆ కార్యక్రమం ఆగింది నిజం గెలవాలి ఆ కార్యక్రమాన్ని నారా భువనేశ్వర్ గారు కంటిన్యూ చేస్తూ మూడు రోజుల పాటు విజయనగరం అంటే మూడో తారీఖు నాలుగో తారీఖు రేపు ఎల్లుండి అటోళ్ళ ఎల్లుండి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల్లో ఆమె పర్యటన చేస్తున్నారు అంటే దాదాపు కుటుంబం అంతా కూడా జనవరి మొత్తం అంతా కూడా వాళ్ళు ప్రజల్లోనే ఉండబోతా ఉన్నారు అంటే తెలుగుదేశం కార్యకర్తలని బాగా రెడీ చేస్తున్నారో మీరు చూడవచ్చు ఏది ఏమైనా ఇదే సమయంలో పొత్తులు కూడా అయిపోతాయండి బీజేపీతో పొత్తులో ఉంటారా ఉండరా అనేది ఈ జనవరి నెలలోనే ఖరారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి